జనవరి 18 విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి. ఆయన దివికేగి నేటికి 27 ఏళ్లైంది. సిల్వర్ స్క్రీన్ పై మనదేశం చిత్రంతో ఎంట్రీ ఇచ్చి నా దేశం తెలుగుదేశం అంటూ పొలిటికల్ ఫీల్డ్ లో అడుగుపెట్టి అటు కథానాయకుడిగా ఇటు మహానాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ప్రజానాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అక్షరాలు మూడే, కానీ ఆ పేరులో రీఛార్జ్ చేయని, చేయటానికి వీలులేని ఎనర్జీ ఉంది. తెలుగువాడికి మదరాసి అనే పరదా తొలగి నేటికి తెలుగువాడిగా మెలగగలుగుతున్నారంటే అదంతా ఎన్టీఆర్ చలవే. వెండి తెరపై పౌరాణికం, సాంఘికం, చారిత్రకం, జానపదం ఇలా ఏ చిత్రంలో నటించినా ఆయనకు ఆయనే సాటి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ ఆయన చైతన్య రథంపై ప్రచారానికి వెళ్తే ప్రజలంతా ఆయన వెంట నడిచారు. అందుకే తెలుగుదేశం పార్టీ పెట్టిన జస్ట్ 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అలా తెలుగు వాడిలోని వేడిని ఢిల్లీలోని హస్తం పార్టీ పెద్దలకు రుచి చూపించిన ఘనత ఈ ఎన్టీఆర్దే. ఇది ఎవరూ కాదనలేని సత్యం. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పేదవాడికి 2 రూపాయలకే కిలో బియ్యం, రైతులకు సబ్సిడీపై విద్యుత్ ఇవ్వటం, సగం ధరలకే జనతా వస్త్రాలు అందించటం, పేదవారికి పక్కా ఇళ్లు నిర్మించటం, తెలుగింటి ఆడపడుచులకు ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించటం ఇలా ఎన్నో పథకాలు పేదవారికి అక్కా చెల్లెమ్మల ముంగిటకు తీసుకువచ్చిన ఘనత ఈ ఎన్టీఆర్దే. ఇక ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల శాతం పెంచటం, బీసీలకు రాజకీయంగా ఎదుగుదల కల్పించటం, వాటి ఫలాలు నేటికి వారికి అందుతున్నాయి అంటే అదంతా ఎన్టీఆర్ విజనరీనే. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించే ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో సంపన్నులకే చట్టసభల్లో సీట్లు కట్టబెట్టే సంప్రదాయం ఉండేది. కానీ ఆ సాంప్రదాయానికి ఎన్టీఆర్ ఫుల్ స్టాప్ పెట్టి యువతతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులుగా రాణిస్తున్న వారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి వారికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లిచ్చి వారందరినీ చట్టసభల్లో అడుగు పెట్టేలా చేసింది కూడా ఈ ఎన్టీఆరే. నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం ఈ ఎన్టీఆర్. ముక్కుసూటితనంతో అడవిరాముడు, అమాయకత్వంతో తోటరాముడు, హీరోయిజంలో వేటగాడు ఇలా అన్ని కలిసి విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు. అదీకాక ఈ ఏడాది ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం. అలాంటి వేళ ఆయన పేరిట తెలుగుదేశం పార్టీ ఊరు వడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది.